మొదలైన స్టోరీ ఇది. కాంచీపురం జిల్లా వరదరాజపురానికి చెందినవాడు పొన్నురంగం. ఇతను ఒక పెయింటర్. ఇతని భార్య చంపకవల్లి. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి. ఈ చంపకవల్లికి ఓ చెల్లి ఉంది. పేరు లావణ్య. ఈమెకు 6 ఏళ్ల క్రితం జోసెఫ్ అనే వ్యక్తితో పెళ్లైంది. వీరికి ఓ బిడ్డ. అయితే లావణ్య మరోసారి గర్భవతి అయింది. కొంతకాలానికి నెలలు నిండటంతో ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే డెలివరీ టైంలో నెప్పులు తీయలేక ఆమె ప్రాణాలు విడిచింది. కడుపులో ఉన్న బిడ్డతో సహా తల్లి బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య లావణ్య చనిపోవటంతో ఒక్కసారిగా షాక్ లోకి ఆపై డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు భర్త. ఉన్న బిడ్డను ఏం చేయాలో ఎలా చూసుకోవాలో అతనికి తెలియలేదు. ఇక అప్పుడే అక్కడే ఉన్న ఈ చంప జోసెఫ్ బాధను చూడలేకపోయింది. ధైర్యంగా ఉండమంది, నేనున్నా అని జోసెఫ్ కి భరోసా ఇచ్చింది. ఇక ఆ మాటలనే మైండ్ లో పెట్టుకున్న జోసెఫ్ ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, నువ్వు చూసుకుంటావా మరి అన్నాడు. ఖచ్చితంగా చూసుకుంటాంది చంప, నా చెల్లెలి బిడ్డ నా బిడ్డతో సమానమంది. అందుకే నువ్వేమి ఇక వేరే ఆలోచన చేయకుండా బిడ్డని తనకు ఇచ్చేమంది, నువ్వు కూడా మా ఇంటికే వచ్చేయి అంది. అప్పటికే జోసెఫ్ కూడా అలాగే ఆలోచించాడు. ఇక తన ఆలోచనలకు తగ్గట్టుగానే చంప సమాధానం ఉండటంతో బిడ్డతో సహా తను చంప ఇంటికి చేరాడు. ఇక అప్పటి నుండి చంప తన చెల్లెలి బిడ్డని తన బిడ్డగా భావించి అన్ని తానే చూసుకుంటుంది. అయితే చంప అక్కడితో ఆగిపోతే బాగుండేది, కానీ ఆమె అలా ఆగలేదు. ఆమె ఆలోచనలు గతి తప్పాయి. చెల్లెలి బిడ్డను తన బిడ్డగా స్వీకరించి ఆమె చెల్లెలి భర్తను కూడా తన భర్తగా స్వీకరించాలి అనుకుంది. భార్య లేకుండా ఒంటరి పక్షిలా అల్లాడుతున్న జోసెఫ్ ని అతని బాధని చూడలేకపోయిందామె. అందుకే నీకు అన్ని నేనే అంటూ అతనికి దగ్గరైంది. ఇక ఆ దగ్గరను అడ్వాంటేజ్ గా తీసుకున్న జోసెఫ్ ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు. దీంతో బిడ్డను నిద్రపుచ్చి బిడ్డ తండ్రి దగ్గరకు వెళ్లి అతన్ని లాలించడం మొదలుపెట్టింది చంప. అయితే ఈ విషయం భర్త పొన్నుకు తెలియకుండా జాగ్రత్త పడిందామె. పైగా జోసెఫ్ చంపాలపై అస్సలు అతను అనుమానమే పెంచుకోలేదు. కారణం జోసెఫ్ తన చెల్లెలి భర్త కాబట్టి. ఇక ఆ నమ్మకం అనే ముసుగులోనే ఇద్దరు పొన్నుని బకరాని చేశారు. అలా కొంతకాలం ఇద్దరు తమ ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేశారు. ఇక ఆ ఎఫ్ఐఆర్ రిజల్ట్ తో చంప జోసెఫ్ కి బానిసైపోయింది. అసలు కంటే కొసరే ముద్దన్నట్లు తాళి కట్టిన భర్త ఉన్నా తాళి కట్టని జోసెఫ్ పైనే ఎక్కువ ప్రేమ వ్యామోహం పెంచుకుందామే. ఇక జోసెఫ్ కూడా తన ఒంటరి జీవితానికి జత అయిన చంపాని శృంగార మంచుల దాకా తీసుకువెళ్లాడు. అయితే అలా తీసుకువెళ్లిన వాడు ఆమెను అర్ధాంతరంగా అక్కడే వదిలేశాడు. కారణం జోసెఫ్ మనసు మరో మగవను కోరుకుంది. ఆ ప్రాంతంలో ఉండే అమృత మీద మనసు పడ్డాడు ఈ జోసెఫ్. అందుకే ఈ చంపను చారడు దూరం పెట్టేశాడు ఈ జోసెఫ్. దీంతో చంప మనసులో అనుమానం మొదలైంది. తను ప్రేమగా పిలవగానే వచ్చి తన ఒళ్ళో వాలిపోయే జోసెఫ్ తనంతట తను ప్రియుడి దగ్గరకు వెళ్లిన ఆమెను పట్టించుకోవటం మానేశాడు. పైగా జోసెఫ్ అప్పటికి తనింట్లోనే ఉండటంతో తన ఇంట్లో ఉంటూ తన తిండి తింటూ తనని పస్తులు పెడుతున్న జోసెఫ్ పై అనుమానం పెంచుకుందామే. అందుకే ప్రియుడు ఎందుకు తనని దూరం పెడుతున్నాడో తెలుసుకోవాలి అనుకుంది. పైగా ప్రియుడు తను ఒకే చోట ఉండటంతో ఆ పని ఆమెకు చాలా ఈజీ అయిపోయింది. జోసెఫ్ ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరిని కలవటానికి వెళ్తున్నాడు వంటి మొదలైన అన్ని విషయాలపై ఫోకస్ పెట్టింది. ఇక అప్పుడు ఆమెకు ప్రియుడు కొత్త ప్రియురాల గురించి తెలిసింది. జోసెఫ్ అమృతతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని ఆమెతో సీక్రెట్ గా మాట్లాడటం, సీక్రెట్ గా కలవటం చూసి చంప తెలుసుకుంది. అందుకే ఆవేశంగా ఆ విషయంపై ప్రియుడిని నిలదీసింది. భార్య పోయిందని అక్కున చేర్చుకుని అన్ని చూసుకుంటుంటే నువ్వు నన్ను మోసం చేస్తావా అంది. నువ్వు నీ ప్రియురాలని వదిలేయాల్సిందే అని పట్టుబట్టింది. అయితే జోసెఫ్ మాత్రం ఆ పని చెయ్యను అన్నాడు. అమృత అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆ మాటలకు సంవత్సరం నుండి మరి నువ్వు నాతో చేసింది ఇష్టం కాదా అంది. దానికి ప్రియుడు ఆ ఇష్టం ఇప్పుడు మారిందన్నాడు. అమృత మీదకు వెళ్ళిందన్నాడు. మళ్ళీ నీ మీద ఇష్టం పుట్టదు అన్నాడు. ఇక ఆ సమాధానాలన్నీ విన్న చంప చలించిపోయింది. ఆ రోజు నుండి ప్రియుడితో నిరంతరం గొడవ పడుతూనే ఉంది. అందుకే ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. అయితే ఇంత జరుగుతున్న చంప ఈ విషయం తన భర్తకు తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. భర్త ఇంట్లో ఉన్నప్పుడు జోసెఫ్ తో నార్మల్ గానే మాట్లాడేది, కానీ అతను వెళ్లిపోయాక అతనితో గొడవ పడేది. భర్తకు తన ఎఫైర్ గురించి తెలిస్తే తన ఇంట్లో తనకి స్థానం ఉండదని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆ పని ఆమె ఎప్పుడూ చేయలేదు. అయితే చంప తన బాధను వ్యధను ఎవరికీ చెప్పుకోలేకపోయింది. చెల్లెలి భర్త హ్యాండ్ ఇచ్చాడని భర్త పొన్నుకి చెప్పుకోలేదు. చెప్తే తను చేసిన పనికి ఆమెను ఉతికారేస్తాడు. పోని ప్రియుణ్ణి దారిలోకి తెచ్చుకుందాం అనుకుంటే అతను ఆమె రూట్ లోకి రావటం లేదు. దీంతో మనక్షోభకు గురైంది చంప. ప్రియుడితో సాన్నిహిత్యం మర్చిపోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. కుదిరినన్ని సార్లు ప్రియుణ్ణి దారికి తెచ్చుకోవాలని తెగ ట్రై చేసింది. కారణం చంప తన భర్త కన్నా జోసెఫ్ నే ఎక్కువగా ఇష్టపడింది మరి. అందుకే అతన్ని వదులుకోలేక అతను మరో అమ్మాయితో తిరుగుతుంటే చూడలేక తల్లడిల్లిపోయింది. అందుకే జోసెఫ్ కి నయానా భయానా చెప్పి చూసింది. ఇక ఈ మనక్షోభ భరించడం నా వల్ల కాదు, నువ్వు ఒకప్పటిలా నాతో ఉంటావా లేదా అంది.
కానీ జోసెఫ్ మాత్రం ఆమెకు కఠినంగా సమాధానం చెప్పాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను అడిగినా నేను మాత్రం ఇంకా నీ జీవితంలోకి రానన్నాడు. ఇక ఆ మాటలతో మరింత బాధపడ్డ చంప ఇక ప్రియుడు లేని జీవితం తనకు అవసరం లేదనుకుంది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అని డిసైడ్ అయింది. అయితే పోతూ పోతూ తానెందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకుంటుందో తన భర్తకు తెలియాలి అనుకుంది. అందుకే చనిపోయే ముందు తన ఫోన్ లో ఓ వీడియోని రికార్డ్ చేసింది. అందులో తనకు తన చెల్లెళ్ల భర్తతో ఉన్న ఎఫైర్ దగ్గర నుండి అతను మరో మగువతో ఎఫైర్ పెట్టుకుని తనని మోసం చేసినంత వరకు మొత్తం విషయం చెప్పింది. జోసెఫ్ మోసాన్ని భరించలేక మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంటున్నానని రికార్డ్ చేసి ఆ వీడియోని భర్త ఫోన్ కి పంపి ఫ్యాన్ కి వేలాడింది. అయితే పనిలో ఉన్న పొన్ను భార్య నుండి వీడియో రాగానే పని పక్కన పెట్టి ఆ వీడియో చూశాడు. ఇక అందులో భార్య ఆత్మహత్య చేసుకుంటుందని తెలిసి వెంటనే ఆమెను రక్షించుకోవాలని పరుగున ఇంటికి వెళ్లాడు. కానీ పొన్ను వెళ్లేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక ఇంట్లో జోసెఫ్ కూడా లేకపోవడంతో ఆవేశంగా అతని కోసం వెతికాడు. కానీ అతను ఎక్కడా అతనికి కనిపించలేదు. బహుశా ప్రియురాలి ఇంటికే వెళ్లి ఉంటాడు అని ముందుగా వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి భార్య పంపిన ఆ వీడియోని వారికి చూపించాడు. నా భార్య చావుకి కారణం ఆ జోసెఫ్ నే, అందుకే అతన్ని పట్టుకోండన్నాడు. ఇక ఆ వీడియో చూసిన పోలీసులకు చంప ఆత్మహత్య వెనుక జోసెఫ్ నే ఉన్నాడని, అతను ఎఫ్ఐఆర్ పెట్టుకుని మోసం చేయటం వల్లే ఆ బాధ భరించలేక చంప మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్య చేసుకుందని వారికి అర్థమైంది. దీంతో పోలీసులు జోసెఫ్ ని పట్టుకుని విచారించే పనిలో ఉన్నారు. భర్తను మోసం చేసి మరిదితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది చంప. ఆమెను మోసం చేసి మరో ఆడదానితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు జోసెఫ్. ఇక్కడ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఇద్దరు జీవితాలు నాశనమైపోయాయి. ఒకరు తన ప్రాణాలను తీసుకుంటే మరొకరు ఆ చావుకి కారణమయ్యి జైల్లో ఏడు బుత్తులు లెక్కబెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. అందుకే అక్రమ సంబంధాల జోలికి పోకండి, మీ జీవితాలను కాపాడుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.